కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఉపాధి హామీ పథకం గాని అదే విధంగా కార్మికులు గాని కర్షకులు గాని విద్యారంగం గాని వైద్యారంగం గాని ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రంగం కూడా కరెక్టుగా ముందుకు పోయినటువంటి సందర్భాలు లేవు అదే విధంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజు విద్యారంగంలో ఎన్ఈపి నూతన విద్యా విధానం 2020 అని చెప్పేసి కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ నూతన విద్యా విధానం ఎన్ఈపి తోటి దేశవ్యాప్తంగా అశాస్త్రీయంగా ఉన్నటువంటి మనువాద సిద్ధాంతాన్ని జొప్పించడం జరిగింది దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదే విధంగా పార్లమెంట్రో ఈ రోజు మద్దతు ఉన్నదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును తీసుకురావడం జరిగింది ఇక్కడ దాదాపు వరంగల్ అర్బన్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటికే గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సాగు లేక అనువైన ప్రాంతం లేక దాదాపు పురుగుల మందులు ఈ వారసత్వం వచ్చేటువంటి మందులు ఏవైతున్నాయో అవి సరైన దొరకక రైతు పరిస్థితి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు రైతు పరిస్థితి ఉన్నది దానికి రైతు పరిస్థితి ఆ విధంగా ఉన్న సందర్భంలో దానికంటూ ఇంకొక విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రైతు వ్యతిరేక బిల్లును ఈ రోజు తీసుకురావడం జరిగింది ఈ బిల్లు వల్ల రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉన్నదో ఆయన సొంతంగా ఇక్కడ అమ్ముకోకుండా బయట ప్రాంతాలకు వెళ్లే విధంగా అంటే ఈ రోజు ఎలకతుర్తిలో ఉన్నటువంటి రైతు ఎనిమామల మార్కెట్ కాకుండా హైదరాబాద్కు పోయి ఈ రైతు అమ్ముకోగలుగుతాడా హైదరాబాద్కి వెళ్తే గిట్టుబాటు ధర ఆ రైతుకు దొరుకుతుందా అట్లాంటి కండిషనల్గా అట్లాంటి విధానాలు ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కేవలం భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఒకే ఒక ఎజెండా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మంచిది కాదు భారతదేశం లౌకిక భారతదేశంలో హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ బౌద్ధులు జైనులు ఇట్లాంటి రకాలుగా అనేక వర్గాలుగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలు చాలా సుఖశాంతులుగా ఉన్నటువంటి ప్రజలను ఈరోజు విచ్ఛిన్నం చేసేసి హిందూ అనే ఒక మనవాద సిద్ధాంతంతో ఒక ఎజెండా పెట్టి ఈరోజు మతోన్మాదంగా రెచ్చగొట్టేసి ప్రజలను ఒక వర్గీకరణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదని చెప్పేసి ఈ అంశాలు ఏవైతున్నాయో ఈ అంశాలకు వ్యతిరేకంగా ఈరోజు ఢిల్లీ నుంచి ప్రజాసంఘాలు పిలుపునిచ్చినటువంటి ఆ పిలుపుకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ కానీ వ్యవసాయ కార్మిక సంఘం కానీ ప్రజా సంఘాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.